ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు ఇండస్ట్రీ వర్గాలు ఈ క్షణం కోసం ఎదురు చూశారు మొత్తానికి తెలుగు నటుడికి డెబ్బై ఏళ్ల తర్వాత జాతీయ పురస్కారం లభించింది గురువారం ప్రకటించిన అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు విమర్శకులు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు దీనికి అవార్డుల ప్రకటన అనంతరం బన్నీ మీడియాతో అన్న మాటలు ఆజ్యం పోస్తున్నాయి అల్లు అర్జున్ గారు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కదా మీడియా ముందుకు ఎలాగో వచ్చారు ఒక్క మాట మాట్లాడండి సారని మీడియా వాళ్ళు అడిగితే లేదు బ్రదర్ నేను షాక్లో ఉన్నాను అని మాట్లాడకుండానే బన్నీ లోపలికి వెళ్ళిపోయారు ఇదే మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి బన్నీనే కాదు తనకు అవార్డు వచ్చినందుకు ఇండస్ట్రీ వర్గాలతో పాటు పక్క ఇండస్ట్రీ వారు కూడా షాక్లో ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు అయితే కొంతమంది క్రిటిక్స్ తమిళ నెటిజన్లు మాత్రం పుష్ప సినిమాపై బన్నీకి లభించిన నేషనల్ అవార్డుపై విమర్శలు చేస్తున్నారు పుష్పరాజ్ పాత్రలో బన్నీ అద్భుతంగా నటించాడు కానీ నేషనల్ అవార్డు లభించేంతగా మాత్రం అతని నటన లేదని కామెంట్స్ చేస్తున్నారు హీరో సూర్య నటించిన భీమ్ సినిమాను చూపిస్తూ సూర్యకి రావాల్సింది ఇందులో ఆయన నటన ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే అలాంటి సినిమాని అద్భుతమైన నటుడిని పక్కన పెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా బన్నీని ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు ఏ విభాగంలో చూసినా సూర్య జాతీయ అవార్డుకు అర్హుడని సూర్య కంటే అల్లు అర్జున్ ఏ విషయంలో గొప్ప నటుడని ఇక భీమ్లో సోషల్ మెసేజ్ ఉందని పుష్పలో స్మగ్లింగ్తో పాటు గ్యాంగ్స్టర్గా ఎదిగే క్రమాన్ని చూపించారు దీనికి ఎలా అవార్డు ఇస్తారని తమిళ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు జాతీయ పురస్కారాలపై ఏపీ మాజీ సిఆర్డీ చీఫ్ పివి సునీల్ ఏవి జాతీయ ఉత్తమ చిత్రాలు అంటూ సెటైర్లు వేశారు కామెంట్ చేశారు ఇదే సందర్భంగా సూర్య నటించిన భీమ్ సినిమా గురించి మాట్లాడారు పుష్ప సినిమా పేరెత్తకుండా ఇలాంటి సినిమాక జాతీయ అవార్డు ఇచ్చేది అంటూ ఫైర్ అయ్యారు మంచి సినిమాలంటే కె విశ్వనాథ్ గారి సినిమాలని చెప్పుకొచ్చారు ఓ జర్నలిస్ట్ కూడా పుష్పకు గాను అల్లు అర్జున్కు జాతీయ పురస్కారం రావడంపై కామెంట్ చేశారు బన్నీకి జాతీయ అవార్డు రావడం ఓ వింత అంటూ సెటైర్లు వేయడంతో ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి